पश्चिम गोदावरी जिला व्याप्तंगा मूडु आस्पत्रुलो शनिवारं वैक्सीन ड्राई रन निर्वहिंचारु। इंदुलो भागंगा एलूरुलोनी जिला प्रभुत्व आस्पत्रितो पाटु आश्रम गोपन्नपालेम हेल्थ सब सेंटर मूडु केंद्रालो ड्राई रन निर्वहिस्तुन्नट्लु वैद्य शाख अधिकारुलु एवीआर मोहन तेलिपारु। ఈ సందర్భంగా ఏవిఆర్ మోహన్ మాట్లాడుతూ ఎంపిక చేసిన ప్రతి సెంటర్లో ఎంపిక చేసిన 25 మందికి డమ్మీ వాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు। వాక్సిన్ సర్ఫరా భద్రత కోవిడ్ యాప్ల పరిశీలన అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టామన్నారు। కోవిడ్ డ్రై రన్ కు ప్రతి కేంద్రంలో 5గురు సిబ్బంది ఉంటారని 3 గదులను ఏర్పాటు చేశారన్నారు। మొదటి గదిలో రిజిస్ట్రేషన్, రెండో గదిలో వాక్సినేషన్, మూడవ గదిలో పరిశీలన చేయడం జరుగుతుందన్నారు। వాక్సినేషన్ డ్రై రన్ ప్రక్రియను వీడియో తీసి జిల్లా రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్లకు నివేదించారు। फस्ट फ्रंट हेल्थ वर्कर्स एवर उतो वैक्सीनेशन मोदी पेटा मन नेशनल गवर्नमेंट डिसाइड जगह तरह असल वैक्सीनेशन प्रोग्राम ओरिजिनल जरिएटपड़े लोपाल तलेता रजिस्ट्रेशन पेशेंट्स की वैक्सीनेशन बेनिफिशियरीज की वैक्सीनेशन अलगे वैक्सीन रजिस्ट्रेशन सॉफ्टवेयर लोपाल तलेता ओरिजिनल फील्ड लेवल एला उंटदने मोटमोद ट्रायल रन चेयालने उद्देश्य तो मन प्रभुत्व निर्णय मेरे को ट्रायल रन सेंटर्स एर्पाटु चेयडम जरिगिंदी। अट्ला ट्रायल रन सेंटर्स मन जिला आसपत्र अलागे मेडिकल कॉलेज अलागे गोमन्नपालम पीएचसी इक्कड स्टार्ट चेयडम जरिगिंदी। दींट्लो एंटंटे मन की मोटमोद वच्चिन पेशेंट्स मोत्तम राकुंडा क्राउड इक्कड अक्युमुलेट अवकुंडा फस्ट सेक्यूरिटी वालों सेपरेट जरूर दाने तरह कोविड निबंधन प्रकार नल्गर ने मतमे वेटिंग एरिया कुर्चोपे जरूर आ तरह नल्गरों ने डिजिटल वेरिफिकेशन अटे व्यक्ति सेम पर्सना का लेकिन वाल विवरा नमोदेव डिजिटल वेरिफिकेशन सेंटर एर्पट्ट जरूर आ डिजिटल वेरिफिकेशन अर्वा मन वैक्सीनेशन ओरिजिनल वैक्सीनेशन सेंटर की तीस जरूरी అక్కడ అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చినా రికవరీ ఫేజ్ పూర్తిగా ఉండడం కోసం ఒక అబ్జర్వేషన్ ఏరియా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది। అబ్జర్వేషన్ ఏరియాలో హాఫ్ అన్ అవర్ వరకు ఆ పేషెంట్ అబ్జర్వ్ చేసి వాళ్ళు సేఫ్ గా ఉన్నారు బాగున్నారు అన్న తర్వాత వాళ్ళని పంపించడం జరిగింది। ఈ వర్క్ ఫ్లో అంతా స్మూత్ గా జరగడం కోసం ఈ రోజు ట్రయల్ రన్ కండక్ట్ చేస్తా ఉన్నాను। ఇది ఎందుకంటే ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్, ఇది ఆల్మోస్ట్ 6 నుంచి 8 నెలల పాటు ఇది కంటిన్యూ అవుతుంది ఈ ప్రాసెస్ అనేది। సో ఇది ఫస్ట్ ఫేజ్ లో సో దీనికోసం మనం ఇప్పటివరకు నమోదు చేసిన ఎవరు బెనిఫిషియరీ అవుతున్నారో ఆ లిస్ట్ అందరికీ ఒక టైం టేబుల్ ప్రకారం మనం స్లాట్స్ అలాట్ చేయడం ఆ వచ్చిన వాళ్ళని ఏమాత్రం ప్రాబ్లం లేకుండా కంప్లీట్గా స్మూత్గా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేటట్టు ఈ ట్రయల్ రన్ దోహదపడుతుందని చెప్పేసి మా అందరూ చేస్తాం అన్నదానికి। ఈవేళ మేము డ్రై రన్ కండక్ట్ చేస్తున్నాము, అంటే ట్రయల్స్ వేసుకున్నాం అన్నమాట। ఈ ట్రయల్స్ నిమిత్తమే మూడు చోట్ల మేము మూడు సైట్స్ ని సెషన్ సైట్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది। ఒకటి ఈ హాస్పిటల్ డిహెచ్సి, రెండు ఆశ్రమం, మూడు గోపన్నపాలెం హైస్కూల్లో మేము పెట్టడం జరిగింది। రాత్రి ఆ మూడు కూడాను విజిట్ చేసి నేను అన్ని కూడాను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రావడం జరిగింది। అయితే అసలు ఏ విధంగా అంటే ఈ డ్రై రన్ ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడం కోసమని మనము ఐదుగురు వాక్సినేటర్ ఆఫీసర్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది అన్నమాట। మహిళా పోలీస్ ఒకటి, తర్వాత ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి, ఆ వాక్సిన్ ఇచ్చే వాళ్ళు ఇద్దరు, అక్కడ అబ్జర్వేషన్ రూమ్ లో ఇద్దరు ఉంటారు అన్నమాట। ఫస్ట్ ఆ వాక్సిన్ తీసుకునే పర్సన్ మహిళా పోలీస్ దగ్గరికి వచ్చేసి ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఏ విధంగా అన్నది కూడాను మేము ఏరో మార్క్స్ వేసామన్నమాట, రెడ్ ఏరో మార్క్స్, కన్ఫ్యూజన్ లేకుండా వెయిటింగ్ హాల్ కి వెళ్తుంది। వెయిటింగ్ హాల్ లో డిస్టెన్స్ మనం మెయింటైన్ చేస్తాం, మన కోవిడ్ నిబంధనలకి అనుకూలంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాము, శానిటైజర్ మెయింటైన్ చేస్తాము, నేసల్ మాస్క్ మనం మెయింటైన్ చేస్తాం। అక్కడి నుంచి వన్ బై వన్గా డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గరికి వెళ్తుంది। వెళ్తే ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ వ్యాక్సిన్ ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడాను విత్ ఆధార్ నెంబర్తో కూడాను ఆన్లైన్ చేయటం జరుగుతుంది। అక్కడి నుంచి మళ్ళీను వ్యాక్సిన్ రూమ్లోకి వెళ్తారు, అక్కడున్న వ్యాక్సినేటర్స్ ఇద్దరు కూడాను వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుంది। అక్కడ మళ్ళీను ఏఈఎఫ్ఏ కిట్ పెట్టుకున్నాం మేము, ఏమన్నా సడన్గా ఏమైనా అడ్వర్స్ రియాక్షన్స్ వచ్చినాయి అనుకోండి గాబాలని ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏఈఎఫ్ఐ కిట్ పెట్టుకున్నాము। అక్కడి నుంచి మళ్ళీను అబ్జర్వేషన్ రూమ్కి వెళ్తుంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత, అక్కడ 4 బెడ్స్ని మేము అలాట్ చేశాము। అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆ వ్యాక్సిన్ తీసుకున్న పర్సన్ మేము ఉంచుతాము, అక్కడ ఒక డాక్టరు
ఆశాను పెట్టాము. ఆ డాక్టరు ఆవిడ హార్ట్స్ ఆ హార్ట్ ఎలాగుంది, పల్స్ రేట్ ఎలాగుంది, బీపీ ఎలాగుందని చూడటం జరుగుతుంది. అంటే ఆఫ్టర్ వ్యాక్సినేషన్ ఆవిడ వాళ్ళ కండిషన్ ఎలాగుందనేది డాక్టర్ హాఫ్ అన్ అవర్ దాకా అబ్జర్వేషన్లో పెడతాడనమాట. అక్కడ కూడాను ఏఈఎఫ్ఐ కిట్ పెట్టుకున్నాము. ఏమన్నా అవసరమైతే కనుక ఇది జీజీహెచ్ఏ కనుక పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఆ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి వేరే దారకుండా బయటకు వెళ్ళిపోతుంది. ఇట్ దిస్ ఈజ్ ఓన్లీ ట్రయల్ రన్ ఓన్లీ. ఈ మూడు సెంటర్స్ కూడాను లాంగ్ టైం అంటే ఈ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యేటంత వరకు అంటే రేపు మనం ఇవ్వబోయే నిజమైన వ్యాక్సినేషన్ కూడాను ఈ మూడు సెంటర్స్ లాంగ్ స్టాండింగ్గా పనిచేస్తాయి. అక్కడ గోపన్నపాలెంలో అయితే మేము 108ని కూడా పెట్టుకుంటున్నాం అనమాట. ఎందుకంటే పెరిఫరీ కదా, కాబట్టి ఏమన్నా అయితే మనకి ఇక్కడికి తీసుకురావడానికి ఇదే అండి.